మేము గెలవడం కాదు, ఓటర్స్ గెలవాలా ఓడిపోవాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. 300 పైచిలకు మెంబర్స్ రావడం అనేది హైలైట్. నేను చక్రం తిప్పడం పక్కన పెడితే విష్ణు చక్రాన్ని పాకెట్లో పెట్టుకుంటే ప్యాంట్ ఏమవుతుందని వాళ్ళు ఆలోచించుకోవాలి. క్యాంప్ రాజకీయాలు కాదండి, వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. మేము భోజనాలు వాడికి ఇబ్బంది ఉండకూడదని, వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంది కదా పార్క్ హయాత్లో, మా క్యాంప్ మా ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టాం అంతే. ఏమండి, నిన్న రిజల్ట్ చెప్పాను కదా, 2 రోజులకు ముందు జనరల్గా ఓటర్స్ బయటికి రారు. అటువంటిది మేనిఫెస్టో అద్భుతమైనంతవరకు చరిత్రలో జరిగినటువంటి మేనిఫెస్టో, లాస్ట్ టైం వేసినటువంటి మేనిఫెస్టో అంటే తలదన్నేటువంటి మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత విష్ణు మీద ప్యానెల్ మీద కాంట్రవర్సీ లేని స్పెషల్ మంచి ప్యానెల్, నీట్ ప్యానెల్ ఉంది, బ్యాకింగ్ ఉంది, నమ్మకమైన అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. అద్భుతమైన మేనిఫెస్టో హర్షించడానికి 300 పైచిలకు ఓటర్, టోటల్ ఓటింగ్ ఎంత 500, దాంట్లో 300 పైన వచ్చారంటే అర్థం ఏంటి? 3 జ్ఞానాలు ఉన్న వ్యక్తికి క్యారెక్టర్ కూడా ఉండాలి, అది ఆయన ఉంటే ఆయన గెలుస్తాడు. నేను చక్రం తిప్పడం పక్కన పెడితే విష్ణు చక్రాన్ని పాకెట్లో పెట్టుకుంటే ప్యాంట్ ఏమవుతుందని వాళ్ళు ఆలోచించుకోవాలి. క్యాంప్ రాజకీయాలు కాదండి, వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. మేము భోజనాలు వాడికి ఇబ్బంది ఉండకూడదని, వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంది కదా పార్క్ హయాత్లో, మా క్యాంప్ మా ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టాం అంతే. ఏమండి, నిన్న రిజల్ట్ చెప్పాను కదా, 2 రోజులకు ముందు జనరల్గా ఓటర్స్ బయటికి రారు. అటువంటిది మేనిఫెస్టో అద్భుతమైనంతవరకు చరిత్రలో జరిగినటువంటి మేనిఫెస్టో, లాస్ట్ టైం వేసినటువంటి మేనిఫెస్టో అంటే తలదన్నేటువంటి మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత విష్ణు మీద ప్యానెల్ మీద కాంట్రవర్సీ లేని స్పెషల్ మంచి ప్యానెల్, నీట్ ప్యానెల్ ఉంది, బ్యాకింగ్ ఉంది, నమ్మకమైన అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. అద్భుతమైన మేనిఫెస్టో హర్షించడానికి 300 పైచిలకు ఓటర్, టోటల్ ఓటింగ్ ఎంత 500, దాంట్లో 300 పైన వచ్చారంటే అర్థం ఏంటి? 3 జ్ఞానాలు ఉన్న వ్యక్తికి క్యారెక్టర్ కూడా ఉండాలి, అది ఆయన ఉంటే ఆయన గెలుస్తాడు.